ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏటీఎం స్టేడియంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభం. అతిథులుగా హాజరైన ఎంఎస్సీ లీలా అప్పిరెడ్డి, మేర్కావటి కమిషనర్ చేకూరి కీర్తి. మార్చాలని ఎమ్మెల్సీ లీలా అప్పిరెడ్డి క్రీడాకారులకు పిలుపునిచ్చారు. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈ నెల 30 వరకు జరగనున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని మేయర్ కావటి మనోహర్ నాయుడు, కమిషనర్ చేకూరి కీర్తితో కలిసి అప్పిరెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో పార్కులు, వాకింగ్ ట్రాక్లు అభివృద్ధి చేయడం కోసం నగరపాలక సంస్థ కృషి చేస్తుందని చెప్పారు. ఇందులో భాగంగానే స్టేడియంలో నూతన వ్యాయామశాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కమిషనర్ మాట్లాడుతూ సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని చెప్పారు. ఒక గైడెన్స్ అనేది పెద్దల దగ్గర నుండి వస్తే అది చాలా బాగు డెవలప్‌మెంట్స్ అనేది నాకు చేస్తామని ఇక్కడ మీకు తెలియజేస్తున్నామండి. థాంక్యూ అండి. సో స్టేడియం ఇంకా బాగా డెవలప్ చేస్తారని నేను ఆశిస్తున్నాను, డెవలప్ అవుతుంది కూడాను. అదేవిధంగా గౌరవ్ మేయర్ గారు, మనకి అప్పిరెడ్డి గారు మనకి బాగా సహాయంగా అవుతాను. ఈ మార్పు అంతా మీరు చూస్తూ ఉన్నారు, గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది. ఓకే సార్. గుంటూరు నగరంలో పార్కులు, వాకింగ్ ట్రాక్ల అభివృద్ధి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ నగరపాలక సంస్థ వహించబోతూ ఉంది. గుంటూరు నగరానికి నడిబడ్డున్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంని మోడల్ స్టేడియంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో మేయర్ మనోహర్ నాయుడు గారు, కమిషనర్ కీర్తి గారు, అదేవిధంగా ఇక్కడ వాకింగ్ ట్రాక్లు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరూ సహకరిస్తున్నారు. ఇక్కడ పార్టీలు, కులాలు, మతాలు అందరం కూడా కలిసికట్టుగా ఈ స్టేడియాన్ని అభివృద్ధి చేయాలనే తలంపుతోనే మేము అందరం కూడా ముందుకు సాగుతూ ఉన్నాం. అందుకని కొత్తగా జిమ్ములకు సంబంధించి కూడా కొత్త బిల్డింగ్ని ప్రపోజ్ చేయడం, శాంక్షన్ చేయడం కూడా జరిగింది. కాబట్టి రానున్న కాలానికి సంబంధించి ఇది క్రీడాకారులకు సంబంధించి ఒక కిల్లాగా తీర్చిదిద్దాలా. ఎవరైతే క్రీడల పట్ల ఆసక్తి చూపుతూ ఉన్నారో వారందరికీ కూడా అవకాశాలు కల్పించే రీతిలో, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే రీతిలో ఓ పక్క ప్రయత్నం చేస్తుంటాం, మరోపక్క నగరంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా. ఎందుకంటే వాకింగ్ ట్రాక్ వస్తే కాస్త మనశ్శాంతి, ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఆరోగ్యానికి సంబంధించి కూడా ఇక్కడ తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం కోసం అవకాశాలు ఉంటాయనే ఒక ఆలోచన కల్పించే రీతిలో ఈ స్టేడియంని తీర్చిదిద్దబోతా ఉన్నాం. ఈరోజు మన ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో సమ్మర్ క్యాంప్ ప్రారంభమైంది. సో ఇందులో మనకి అన్ని స్పెషాలిటీస్లో కూడా పిల్లలందరూ కూడా ఎన్రోల్ అవ్వడం మొదలుపెట్టారు. ఈ రోజు నుంచి కూడా మనకు అన్ని విధాలుగా క్లాసెస్ కానీ స్టార్ట్ అవుతాయి. ఇటు బ్యాడ్మింటన్, సిమిలర్లీ టెన్నిస్, స్విమ్మింగ్కి సంబంధించిన బాస్కెట్బాల్ అండ్ స్కేటింగ్, సో మేజర్గా ఈ స్పోర్ట్స్లో ఎక్కువ మంది పిల్లలు ఎన్రోల్ అయ్యారు. ఇంకా కూడా మన 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి అండ్ అదర్ పిల్లలు అందరూ కూడా ఇంకా కూడా మీరు ఎన్రోల్ అయితే ఎక్స్ట్రా అవర్స్ కూడా పెట్టి
ఇక్కడ స్పోర్ట్స్ అన్ని గేమ్స్ కని నేర్పించడానికి కోచెస్ అందరూ కూడా అవైలబుల్ ఉన్నారు గుంటూరు నగరవాసులందరికీ కూడా ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోమని చెప్పి నా వైపు నుంచి విన్నపిస్తూ ఇక్కడ కూడా మన గౌరవ ఎమ్మెల్సీ గారు ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్ల చాలా డెవలప్మెంట్ ఈ పార్కులో రావడం జరిగింది సో అవన్నీ కూడా మనం కంటిన్యూ చేస్తాము సో అందరూ కూడా ఈ ఫెసిలిటీని విజిట్ చేసి ఎటువంటి సమస్యలు కానీ లేదంటే ఎటువంటి ప్రోగ్రెస్ కానీ కావాల్సి వచ్చినా సరే మా దృష్టికి తేవాల్సిన కోరు జిమ్ కూడా త్వరలో ప్రారంభిస్తాం జిమ్ కూడా త్వరలో ఎమ్మెల్సీ గారు చెప్పిన మంచి సూచన ఇవ్వడం జరిగింది ఆ చివర ఒక ల్యాండ్ పార్కింగ్గా ఉన్న ల్యాండ్ ఇప్పుడు మనకు వేకెంట్గా ఉంది సో G+2 చేసి గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్కి ఉంచేసి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో జిమ్ పెట్టమని మంచి సూచన ఇవ్వడం జరిగింది దాని పరంగా వెంటనే శాంక్షన్స్ ఇచ్చి వర్క్ కూడా మొదలుపెట్టి మన జిమ్ అక్కడికి చేసి కింద ఉన్న టీటీ ఫెసిలిటీస్ అదర్ ఫెసిలిటీస్ని ప్రస్తుతం ఉన్న జిమ్ రూమ్కి మనం మార్చుతాము సిమిలర్లీ యోగా మెడిటేషన్ అండ్ అదర్ క్లాసెస్ అన్నిటి కూడా మన పైన ఉన్న రెండు రూమ్స్లో కూడా మనం కంటిన్యూ చేస్తాం రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు హత్యలను ఖండిస్తూ బీజేపీ మహిళా మోర్చా గురువారం గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది ఈ సందర్భంగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ వైసీపీకి వ్యతిరేకంగా మహిళా మోర్చా నినాదాలు చేసింది ఇందులో భాగంగా మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి యామిని శర్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలకు మాత్రమే పరిమితం అయ్యిందని మహిళల రక్షణలో విఫలమైందని మండిపడ్డారు జిల్లా అధ్యక్షులు పాటిమండల రామకృష్ణ నమ్రతా చౌదరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రోజున అంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో అన్ని జిల్లాల్లోనూ జిల్లా కలెక్టరేట్ల దగ్గర ధర్నా కార్యక్రమం అనేది భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా చేపట్టింది ఆ క్రమంలోనే గుంటూరు జిల్లాలో గుంటూరు కలెక్టరేట్ ముందు ఇక్కడ మహిళా మోర్చా అలాగే భారతీయ జనతా పార్టీ మహిళా కార్యకర్తలు పార్టీలోని కార్యకర్తలు అందరూ కలిపి కూడా ఈ ధర్నాని మేము కొనసాగిస్తున్నాము రాష్ట్రంలో ప్రతిరోజు ఇదెంత ఎంత బాధాకరం అంటే ప్రతిరోజు బస్ స్టాండ్ అని కాదు రైల్వే స్టేషన్ అని కాదు నడి రోడ్డు అని కాదు ఎక్కడ చూసినా కూడా మహిళల పైన అఘాయిత్యాలు అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి కోట్లు ఖర్చు పెట్టి పత్రికలలో పబ్లిసిటీకి ఇచ్చుకోవడం కోసం అని చెప్పని దిశ యాప్ అని పెడుతున్నారు తప్పితే దానిలో కనీసం పదవ వంతు కూడా క్షేత్రస్థాయిలో మహిళల రక్షణ కోసం సీసీటీవీలు పెట్టడం కానీ లేదంటే పోలీసు గస్తీని పెంచడం కానీ ఇటువంటి చర్యలు చేపట్టడం లేదు ఇంకా సిగ్గుచేటు వైకాపా నాయకులకి వైకాపా ప్రభుత్వానికి నిందితుల్లో అత్యధిక శాతము మత్తు పదార్థాలు లేదంటే మద్యాన్ని స్వీకరించి వాళ్ళు మద్యం తాగిన తర్వాత మద్యం మత్తులు అరాచకాలు చేస్తున్నారు ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోసం మద్యాన్ని విచ్చలవిడిగా ఏరులై పారిస్తూ ఉంటే ఇంకా మరి మందుబాబులు వారి లక్ష్యము మహిళలు వారి మాన ప్రాణాలు కాకుండా ఇంకేముంటాయని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాము ఈ నిందితులు అత్యధికంగా గ్రామ వాలంటీర్లు వైకాపా నాయకులు కూడా ఉంటున్నారు ఈ హోంమంత్రి గారు అంటున్నారు తల్లుల పెంపకం గురించి మాట్లాడుతున్నారు అమ్మ మీరు నీతులు చెప్పడం కాదు మీడియా ముందుకు వచ్చి ముందు మీ గ్రామ వాలంటీర్లు ప్రజల ట్యాక్సులతోటి పన్నులు కడుతూ ఉంటే మేము పన్నులు కడుతూ ఉంటే జీతాలు ఇస్తున్నారు కదా మీ వైకాపా సంక్షేమ పథకాల కోసం మీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నటువంటి గ్రామ వాలంటీర్లే సాక్షాత్ ఇంటింటికి వెళ్ళి ఎవరెక్కడ ఆడపిల్లలు దొరుకుతారని వారి మీద పడి తెగబడి మరి అత్యాచారాలు చేస్తున్నారు సిగ్గుండాలి మీకు ఇప్పటి ఎన్నిసార్లు మేము పోరాటాలు చేస్తున్న మహిళలు ఎంతకీ మీలో మార్పు రావట్లేదు ఈ ప్రభుత్వానికి అలాగే పోలీసులు కూడా ఈ పోలీసు శాఖ ఏదైతే ఉంది వారి నిర్లక్ష్యం కూడా చాలా కనబడుతూ ఉంది చాలా చోట్ల మొన్న జరిగినటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసు నిర్లక్ష్యం ఎంత బాగా ఉందో మనకు తెలుసు ఒక మానసిక పరిస్థితి సరిగ్గా లేనటువంటి ఆ స్త్రీమూర్తిని 30 గంటల పాటు పెట్టి చాలా అరాచకంగా చేశారు నరి రోడ్డు పైన సరే మొన్న రమ్య గారు రమ్య అనే అమ్మాయి ఆ అమ్మాయిని గొంతు కోసి చంపేశారు ఇట్లా చాలా ప్రతిరోజు నిన్న కూడా చూసాం ఈరోజు వార్తలు వస్తున్నాయి జగనన్న సంక్షేమ పథకాలు నవరత్నాలు కాదు మేము అంటున్నాము మీరు ఉచిత ఉరితాడు ఇవ్వండి మహిళలందరికీ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ చెప్పండి అమ్మ ఒకసారి జగనన్న ఉచిత ఉరితాడు పథకం జగనన్న ఉచిత ఉరితాడు పథకం మీరు ఈ రోజున మహిళలందరికీ ఉరితాళ్ళని ఇస్తున్నారు భర్తలు ఎదుటనే చేస్తున్నారు పోలీసులు అంతేందుకు హోంమంత్రి ముఖ్యమంత్రి ఇంటి చుట్టుపక్కల చేస్తున్నారంటే మీ నిర్లక్ష్యం ఏంటో అనేది బాగా కనపడుతుంది హోంమంత్రి గారు మంత్రుల్ని మారుస్తున్నారు మీరు మహిళలని చెప్తున్నారు కానీ వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు దిశ చట్టాన్ని నిజంగా మీరు చేయాలనుకుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 100 సార్లు ఢిల్లీ వెళ్తారు కదా హోంమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో వారితో మాట్లాడి ఎక్కడ ఏ ప్రశ్నకి వారికి ఇబ్బంది కలుగుతుందని సమాధానాలు ఇచ్చి దిశ చట్టాన్ని అమలుపరచవచ్చు కదా
సంక్షేమ పథకాలను చెప్పని వేల కోట్ల ఓటు బ్యాంక్ రాజకీయం కాదు ఈ రోజున సాధారణ మహిళలకి 3 నెలల పసిబిడ్డ దగ్గర నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు కూడా ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది మేము ఇదే చెప్తున్నాం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మహిళల మోర్చా ఒక వినూత్న కార్యక్రమాన్ని ఈ సందర్భంగా చేపట్టబోతున్నాం అయ్యా జగన్ మోహన్ రెడ్డి గారు పట్టుకున్నాం ఒక్కొక్కటి జగన్ మోహన్ రెడ్డి గారు మీకు ఎలాగో మీ హోమ్ మంత్రి గారితో చెప్పిచారు మాది బాధ్యత కాదు ప్రభుత్వానికి బాధ్యత కాదు మహిళల రక్షణ అని అందుకని చెప్పని పేపర్ స్ప్రేలు ఇస్తే బాగుంటుంది కాబట్టి రాష్ట్రం అప్పుల్లో ఉంది కదా మీ దగ్గర అంత బడ్జెట్ ఉందో లేదో అని కారపొడి ప్యాకెట్లు ఇంటింటికి ఉచితంగా పంపించండి మీరు అజ్జాలు మహిళలు వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారు ఈ మాట అనడానికి మాకు మహిళలుగా మేము ఎంత సిగ్గుపడుతున్నాము రాష్ట్రంలో పోలీసులు కాపాడాల్సినటువంటి పోలీస్ శాఖ వారి యొక్క నిర్లక్ష్యము అలాగే హోం మంత్రి యొక్క నిర్లక్ష్యము అన్నిటికంటే ముందు ముఖ్యమంత్రి ఏసీ రూముల్లో కూర్చుంటారు కానీ బయటకు వచ్చి మహిళల దగ్గరకు వచ్చి మీరు ఇంతవరకు కనీసం ఓదార్చింది లేదంటే సమీక్ష పెట్టింది ప్రజల రోడ్డుపైకి వచ్చి మహిళలతో మాట్లాడింది ఏమైనా ఉందా అండి అలాంటి చేత కానీ ప్రభుత్వం ఎందుకు దిగిపోండి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు ఆర్ఐఓ బత్తుల ఉమాదేవి వెల్లడించారు సమస్తపేటలోని ఆమె కార్యాలయంలో గురువారం ఉమాదేవి మాట్లాడారు ముమ్మడి గుంటూరు జిల్లాలో 132 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని 94,000 మందికి పైగా విద్యార్థులు పరీక్షకి హాజరు కానున్నట్లు తెలిపారు విద్యార్థులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంగా పనిచేస్తున్నట్లు చెప్పారు అప్పటి నుండి జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం నేను మాట్లాడుతున్నానండి మన అరెస్ట్ వైల్ గుంటూరు అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో 132 సెంటర్లలో ఎగ్జామ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది 132 జిల్లాలకు కూడా 132 మంది చీఫ్ సూపరింటెండెంట్స్ 132 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరిగింది అలానే 6 సిట్టింగ్ స్క్వాడ్స్ ఉంటాయండి అలానే 6 ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా మన జిల్లాలో అంటే అరెస్ట్ వైల్ గుంటూరులో పర్యటించడం జరుగుతుంది తనిఖీలు చేయటం జరుగుతుంది వారితో పాటు జేడీ గారు అలానే డీవీఓ గారు అలానే ఆర్ఐఓ డీఈసీ మెంబర్స్ టీమ్స్ కూడా అన్ని సెంటర్స్కి విజిట్ చేయటం జరుగుతుంది ఇంకా ఈసారి ఏంటంటే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సీసీ కెమెరాలు ప్రతి సెంటర్లో కూడా సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయటం జరిగిందండి ఆ సీసీ కెమెరాలు అనేవి జిల్లా హెడ్ క్వార్టర్స్ ఆర్ఐఓ ఆఫీస్లో ఇన్స్టాల్ చేయటం జరిగింది అంటే లైవ్ స్ట్రీమ్ అక్కడ ఏం జరుగుతుంది అనేది మనం చూడొచ్చు అలానే ఇంటర్మీడియట్ బోర్డు హెడ్ క్వార్టర్స్లో కూడా ఆ లైవ్ స్ట్రీమ్ ఉంటుందండి ఈ జిల్లాలు ప్రతి జిల్లాలోనూ ఏం జరుగుతుంది అనేది అక్కడ హెడ్ క్వార్టర్స్లో కూడా చూడటం జరుగుతుంది ఈ విధంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎగ్జామ్స్ ఉంటాయండి ఈ ఇయర్ జరుగుతున్నటువంటి ఇంకా ఒక కొత్త విషయం చేంజ్ ఏంటంటే సెల్ ఫోన్ అనేది లేకుండా ఎగ్జాము హాల్లో ఎవరు కూడా సెల్ ఫోన్ యూజ్ చేయకూడదు అనేది ఒక నిబంధన దాన్ని మేము చాలా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది ఒక చీఫ్ సూపరింటెండెంట్ దగ్గర మాత్రం 8:30 వరకు ఉంటుందండి 8:30 తర్వాత చీఫ్ సూపరింటెండెంట్ దగ్గర కూడా సెల్ ఫోన్ అనేది తీసేయటం జరుగుతుంది ఎగ్జాము కరెక్ట్గా స్టూడెంట్స్ని ఎగ్జామ్ సెంటర్లోకి 8:30కి మనం అలౌ చేయటం జరుగుతుంది విత్ స్క్రీనింగ్ అంటే అక్కడ అమ్మాయిల్ని లేడీ ఇన్విజిలేటర్స్తోనూ అబ్బాయిల్ని జెంటి ఇన్విజిలేటర్స్తోనూ చెక్ చేసిన తర్వాత మాత్రమే ఎగ్జామ్ హాల్లోకి పంపటం జరుగుతుంది అలానే చెక్ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు స్టూడెంట్స్ ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకొని వెళ్లకుండా ఉండటం మంచిది మీరంతా కూడా స్టూడెంట్స్ అంతా కూడా ఎలక్ట్రానిక్ వాచెస్ ఫోన్స్ మొబైల్ ఫోన్స్ అవన్నీ కూడా వాళ్ళు వదిలేసి వెళ్ళటం మంచిది ఎందుకంటే ఎగ్జామ్ హాల్లోకి ఇటువంటివి ఏవి కూడా అలౌ చేయరు అది ముందుగానే మేము స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్ట్ చేయటం జరిగింది ప్రతి సెంటర్లో ఉన్న సిఎస్డిఓలకి మేము ఇన్స్ట్రక్ట్ చేశామండి అవన్నీ కూడా ఏమవుతుందంటే ఇన్విజిలేటర్ స్పెషల్ ఇన్విజిలేటర్ ఒక అడిషనల్ ఇన్విజిలేటర్ని పెట్టి ఇవన్నీ కూడా స్టోర్ చేసి సేఫ్ కస్టడీలో పెట్టడం జరుగుతుంది ఏ ఇన్విజిలేటర్ దగ్గర కానీ ఏ చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఈవెన్ సెంటర్లో ఎవరి దగ్గర కూడా సెల్ ఫోన్ లేకుండా మేము చర్యలు తీసుకోవడం జరిగింది కాబట్టి ఈసారి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో మా గౌరవ సెక్రటరీ గారు కూడా చాలా చర్యలు తీసుకోవడం జరిగింది ప్రతిరోజు కూడా ఆర్ఐఓలతోనూ అలానే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే ప్రతి ఆఫీసర్తోనూ సారు ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు మాకు కావాల్సిన సూచనలు సహకారం అంతా కూడా మాకు పై ఆఫీస్ నుండి మాకు అందుతుందండి మేమంతా కూడా పకడ్బందీగా
ఎగ్జామ్స్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జరపడానికి మావంతుగా మేమంతా కూడా కృషి చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన నగదుని గురువారం అర్హులైన వారి ఖాతాలలో జమ చేస్తుంది. సీఎం జగన్ తిరుపతిలోని తారకరామ స్టేడియం నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ కృష్ణ, ఇతర అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా డాక్టర్లు టి సుభాష్ భరద్వాజ్ రెడ్డి, కంకర సోమశేఖర్ రెడ్డి మాట్లాడారు. డాక్టర్ ఉమాశంకర్, కళాశాల చైర్మన్ జూపుడి రంగరాజు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మధుసూదనరావు, ప్రిన్సిపల్ నాగభూషణం, అధ్యాపకులు, విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొన్నారు. Welcome all the dignitaries, and also making them in this behalf. India lo heart attack vachi chanipoyina vallu sankhya chesukunte world lo beer number 1. Do you all know that? Accident ayin tarvata chanipoyina vallalo beer number 1 telusu. Diabetes vachi complications vachi chanipoyina vallalo beer number 1. सो इला इवन्नी कारण डॉक्टर्स सरिगा लेरु इंडिया इंडियन डॉक्टर इक डॉक्टर सोमा रेड्डी रासरावु डॉक्टर ए आर यू इंडियन डॉक्टर यस आई एम वेरी मच आई लव इंडियन डॉक्टर्स इन जनरल एందుకు वी हैव डेडिकेशन वी हैव कमिटमेंट वी हैव नॉलेज इक्कड़ एमबीबीएस चदवी पीजी चेसि अडगलम अंटे अदि अंत ईजी कादु मीकु चेप्तुन्ना बट द थिंग इज एक्सेस अफोर्डेबिलिटी అవేర్నెస్ అది ప్రాబ్లం ప్రాపర్ గా అవేర్నెస్ లేకపోవడం ప్రాబ్లం డాక్టర్స్ ప్రాబ్లం కాదు ఆ నాలెడ్జ్ ఉన్న డాక్టర్ రీచ్ అవ్వడం ప్రాబ్లం అదే ఇక్కడ టూ థింగ్స్ అవేర్నెస్ అఫోర్డబిలిటీ సో ఏది బాగా ఇంపార్టెంట్ ఇక్కడ అవేర్నెస్ అండ్ అఫోర్డబిలిటీ నాట్ ద డాక్టర్ డాక్టర్స్ ఉన్నారు ఎక్కడ నుంచి డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఇండియన్స్ యూకే అయితే బెస్ట్ పీపుల్ ఇన్ యూకే డాక్టర్స్ ఆర్ ఇండియన్స్ బెస్ట్ సర్జన్స్ ఇన్ యూఎస్ ఆర్ ఇండియన్స్ తెలుసా మీకు
బట్ ఇక్కడ తెలియాలి కదా అన్నట్టు ఇక్కడ కూడా అలాంటి డాక్టర్స్ ఇంకా అంతగా మంచి డాక్టర్స్ చాలా మంది ఉంటారు బట్ వైఫ్ యూర్ స్టార్టింగ్ ఇన్ ద లాస్ట్ ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ రిసోర్సెస్ అండ్ ల్యాక్ ఆఫ్ ఐ మీన్ అఫోర్డబిలిటీ ఇష్యూస్ కదా సో దాన్ని స్టూడెంట్ లెవెల్లో వై ఐ వాంట్ డిస్కస్ విత్ యూ అంటే యూఆర్ ద ఫ్యూచర్ జనరేషన్ మీకు అర్థమైతే మీరు మీ జూనియర్స్ చెప్తారు ఆ తర్వాత మీ పేరెంట్స్ చెప్తారు అట్లా జనరేషన్ పడిపోతుంది దిస్ ఈస్ సో ఇంపార్టెంట్ డాక్టర్స్ కి టైం ఉండదు మీ ముందు వచ్చి ఇలా ఈ సోషల్ ఇష్యూస్ మాట్లాడడానికి డాక్టర్స్ బిజీ విత్ ద ప్రాక్టీస్ డాక్టర్స్ కి పేషెంట్ ట్రీట్ చేయడమే ఒక స్ట్రెస్ అయితే రిసోర్సెస్ తక్కువ ఉన్నప్పుడు వీటన్నిటి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ ఇచ్చి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి కన్ఫ్లిక్ట్ వస్తుంది కదా మనం ఏదైనా చెప్తుంటే పేషెంట్ ఆల్రెడీ చాలా డౌట్ఫుల్గా చూస్తుంటారు ఏమని డాక్టర్ చెప్తుంటే బేసిక్గా డిసీజ్ ఏంటి దాని నుంచి కాంప్లికేషన్ ఏంటి మనం ఏం జాగ్రత్తలు తీసుకొని మనం చెప్తున్నాం పేషెంట్స్ ఏమో వెనక బ్యాకప్తో మళ్ళీ వాళ్ళు ఇస్తారంటే అయ్యో ఎంత రోజులు అయిపోతాయో ఎప్పుడు ఎంత పడితే ఎంత కట్టమంటారు ఈ డాక్టర్ పట్ల చెప్తున్నారో లేదో అనే అనుమానం సరే చాలా మందిలో అమాయకత్వం ఉంటుంది మనకి అర్థం చెప్పి అర్థం చేసుకుంటారు కానీ కొంతమంది అమాయకత్వం కాదు తెలుసు అర్థం అవుతుంది బట్ దే వాంట్ టు ప్లే సపరేట్ గేమ్ సో వీటన్నిటి మధ్య డాక్టర్కి ఎంత స్ట్రెస్ వస్తుంది ఆ స్ట్రెస్లో డాక్టర్ చాలా ప్యూర్గా రియల్గా ఏది పేషెంట్కి అవసరమో అదే డెసిషన్ అన్నిసార్లు తీసుకోగలుగుతారా డిఫెన్సివ్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతారు వెన్ యూ స్టార్ట్ యూ డిఫెన్సివ్ ప్రాక్టీస్ హూ విల్ బి ఎట్ ద లూజింగ్ ఎండ్ పేషెంట్ మాకు ఇప్పుడు సుభాష్ గారు చెప్పారు సిటీ స్కాన్ అవసరం లేదు ముందే సిటీ స్కాన్ తీసుకొచ్చేసింది బాగాలే తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత డాక్టర్స్ ప్రతిపక్షి సిటీ స్కాన్ చేస్తారని చెప్పేస్తారు మళ్ళీ అదో బిజినెస్ అని చెప్పేసి అన్ని రకాలు చెప్తారు డాక్టర్కి ఏదైతే గైడెన్స్ ఇస్తారు కాకపోతే డాక్టర్స్కి బయటకు వచ్చి మాట్లాడి ఈ ఇదంతా ఎడ్యుకేట్ చేయడానికి పీపుల్కి ఎడ్యుకేట్ చేయడానికి సరైన టూల్స్ లేవు సరైన రిసోర్సెస్ లేవు ఇప్పుడు మీరు అందరూ సర్వర్లు ఇచ్చారు కాబట్టి పర్మిషన్ మీఆర్ ఎడ్యుకేటింగ్ యూ హౌ వీ క్యాన్ ఎడ్యుకేట్ ద సొసైటీ మీరు ఎడ్యుకేట్ చేస్తే ముందు మీ పేరెంట్స్ దగ్గరికి ఎడ్యుకేషన్ ఈ నాలెడ్జ్ తీసుకుని వెళ్తే మీ ఫ్రెండ్స్ తీసుకుని వెళ్తే అక్కడి నుంచి రావాలి ఒక చెడు విషయాన్ని ముందు కోవిడ్ వచ్చిన తర్వాత ఎవాల్యుయేషన్ ఆఫ్ ఫీవర్ ఈక్వేషన్ అంతా చేంజ్ అయిపోయింది కోవిడ్ వచ్చిన తర్వాత సో ఇప్పుడు ఫీవర్ వచ్చిందంటే ఫస్ట్ డయాబెటీ కోవిడ్ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది ప్రతి అదర్ డిజీజ్ కి కోవిడ్ కూడా వన్ ఆఫ్ ది డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ గా పెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ లైక్ ఫాస్ట్ స్ప్రెడింగ్ సో ఒకళ్ళ నుంచి ఒకరికి చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది సో త్వరగా డయాగ్నోస్ చేస్తే మనం స్ప్రెడ్ కొంచెం ప్రివెంట్ చేయగలుగుతాం ఫార్మల్ లెక్చర్ లాగా కాకుండా ఒక క్యాజువల్ టాక్ లాగా చూద్దాం ఈ లెక్చర్ని బికాస్ డిసీజ్ గురించి ఎవరికి పూర్తిగా తెలియదండి సో ఇంకా స్టిల్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్ స్టడీస్ ఆర్ బీయింగ్ డన్ ఎక్కువ వాట్సాప్లో సర్క్యులేట్ అయ్యి ఎక్కువ ఎడ్యుకేట్ చేద్దాం పీపుల్ని అని చెప్పి జరిగిన ప్రయత్నాల వల్ల క్లారిటీ కంటే కన్ఫ్యూజన్ ఎక్కువ వచ్చింది కోవిడ్ మీద సో ఆ కన్ఫ్యూజన్ని కొంతవరకు క్లియర్ చేయడానికి ట్రై చేస్తారు కోవిడ్ 19 అంటే అది ఒక అబ్రివేషన్ అండి సో కరోనా వైరస్ డిసీజ్ సో కోవిడ్ కరోనా వైరస్ వల్ల వచ్చే డిసీజ్ అండ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఐడెంటిఫైడ్ ఇన్ 2019 సో ఇట్స్ కాల్డ్ యాజ్ కోవిడ్ 19 సో బేసిక్స్ అన్ని అందరికి తెలిసే ఉంటాయండి వాటి కోవిడ్ గురించి సో కోవిడ్ ఈస్ కాజ్ బై కరోనా వైరస్ as DNA surrounded by an envelope which contains spike proteins so which is useful in diagnosis of COVID disease these spike proteins and other proteins ela vastundi COVID disease so touch chesteno lekapothe blood transfusion vallo ila ikla vastare ikla raadani paanga vache secretary kada patient oxygen ka distaram 1 minute 1 person ki spread avutundi through nasal cavity alage contaminated hands and సో కాఫ్ చేసినప్పుడు చాలా మంది చేయట్టు పెట్టుకుంటారు సో కాఫ్ మీద వైరల్ పార్టికల్స్ హ్యాండ్స్ మీద వైరల్ పార్టికల్స్ ఉంటాయి సో ఆ హ్యాండ్తో షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కానివ్వండి సో నోస్కి దగ్గరగా తీసుకొచ్చినప్పుడు కానివ్వండి ఆ వైరల్ పార్టికల్స్ నోస్ ద్వారా లంగ్స్లోకి వెళ్తాయి సో డిసీజ్ కాజ్ చేస్తుంది అంకిరెడ్డి పాలెం
కారులో భిక్షాటన చేసుకునే వ్యక్తిని హతమార్చిన ముగ్గురు నిందితులను నల్లపడు పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను సౌత్ ఎస్డిపిఓ జెసి ప్రశాంతి గురువారం ఆమె కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరించారు. భిక్షాటన చేసుకునే వ్యక్తి నిందితులు ఇచ్చిన అల్పాహారాన్ని విసిరి కొట్టాడని, దీంతో మద్యం మంతులో ఉన్న ముగ్గురు అతన్ని హతమార్చినట్లు చెప్పారు. నిందితులను చిలకలూరిపేట వైజంక్షన్ వద్ద పట్టుకుని హత్యకు ఉపయోగించిన రాళ్లు కర్రలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. చెడ్డీయని అడుగుకునేవాడిని అన్న. అల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఫస్ట్ ఈ మంత్ మే 1st లేట్ నైట్ ఒక మర్డర్ రిపోర్ట్ అయింది బెగ్గర్. సో ఇతన్ని ఆ చుట్టుపక్కల వాళ్ళు కొన్ని నెలల నుంచి చూస్తూ ఉన్నారు. అడుకుంటూ తనకు ఒక కాలు కుంటిగా ఉంటుంది, అడుకుంటూ ఆ పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతూ ఉండేవాడు. మనకి అంకిరెడ్డిపాలెం డొంక రోడ్లో ఎర్లీ ఇయర్స్లో మనం చూసాం ఈ డెడ్ బాడీని. దాని తర్వాత మనం వెరిఫై చేస్తున్నప్పుడు, దీని గురించి ఎంక్వైరీ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఒక టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా క్లూ దొరికింది. సో దాంతో ఈ ముగ్గురు ముద్దాన్ని పట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఏమైందంటే 1వ తేదీ రాత్రి ఈ ముగ్గురులో మొదటి వ్యక్తి ఇతనికి ఈ బెగ్గర్కి టిఫిన్ తీసుకొని వచ్చి ఇస్తాడు. ఇస్తే అది ఆ బెగ్గర్ రిజెక్ట్ చేస్తాడు. రిజెక్ట్ చేసినప్పుడు వాళ్ళిద్దరికి అక్కడ గొడవ అవుతుంది. ఆ గొడవతో అతను ఇతన్ని వీళ్ళిద్దరు తిట్టుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఈ ముగ్గురు బైక్ మీద వచ్చి ఉంటారు. బైక్ మీద వచ్చి అతనికి టిఫిన్ ఇస్తే అతను రిజెక్ట్ చేసిన వెంటనే అతను తిట్టేసి వీళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్తారు. కానీ మళ్ళీ నైట్ ఆలోచించి ఇతను ఎట్లన్నా చంపాలి, ఇతను మనల్నే ఎదిరిస్తాడా అని చెప్పి ముగ్గురు మళ్ళీ అక్కడికి వస్తారు. హెచ్బి కాలనీలో పెట్రోల్ బంక్ దగ్గర కూర్చో ఉంటాడు ఇతను. అక్కడ వీళ్ళతో మళ్ళీ ఆర్గ్యుమెంట్ అవుతుంది. బలవంతంగా అతన్ని వీళ్ళు వచ్చిన బైక్ మీద ఎక్కించుకొని అంకిరెడ్డిపాలెం డొంక రోడ్లోకి తీసుకొని వెళ్ళి కర్రతో రాయితో ఇతన్ని మోది చంపేశారు. అక్కడ చంపేసి మళ్ళీ అక్కడి నుంచి ఆ బైక్ మీద ముగ్గురు ఎస్కేప్ అవుతారు. సో అది మనకి వచ్చిన టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఈ ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. ఇందులో చాలా చక్కగా ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేసిన నల్లపాడు ఇన్స్పెక్టర్ భక్తుల శ్రీనివాస్ గారిని అండ్ ఎస్ఐ ఆరోగ్యరాజు, ఎస్ఐ సుబ్బయ్య, వాళ్ళ టీం సైదా క్రైమ్ టీం సైదా పోతరాజు వీళ్ళందరినీ గుంటూరు అర్బన్ ఎస్పీ గారు అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.